సో నమస్తే. నమస్తే. స్వే గర్ల్ స్వీటీ ఇచ్చేసిన కదా స్నేక్ గర్ల్ అని, ఇంకేంది తొక్క? ఇప్పుడు అందరు స్నేక్ గర్ల్ వేస్తారు. సాటిస్ఫై లిటిల్ బిట్ ఎందుకు? ఐ లవ్ స్నేక్స్. స్నేక్స్ అంటే ఇష్టం. అందుకే మీరు కూడా. నేను స్నేక్ లో ఉన్నానా? అంత సన్నగా, అంత పద్ధతిగా నేను వచ్చినా. నేను నన్ను లేదు డ్రెస్ బాగాలేదని చెప్పి. నేను మీ డ్రెస్సా సెట్ చేసుకుంటున్నా అంటే ఇట్లా వస్తున్నాయి కదా, అందుకే నేను సెట్ చేసుకుంటున్నా అనమాట. నీ గర్ల్ ఫ్రెండ్ లేదా? ఎందుకు ఉంటే మంచి షర్ట్ నీకు సజెస్ట్ చేస్తున్నాము. అవునా? సో మరి బాయ్ ఫ్రెండ్ లేదా? ఉంటే నాకు కూడా మంచి డ్రెస్ చేస్తా, అందుకే ఇప్పుడు తిరుగుతాయేమో కదా. చెప్పేసి రేస్ ఫండ్స్ ఫర్ అవర్ క్లోత్స్ అని. అది కూడా పొక్కట్ల చెప్పు చెప్పు. అది కూడా ఫ్రీగా చెప్పు. రేస్ ఫండ్స్ ఫర్ అవర్ క్లోత్స్ అని చెప్పు. సో అది కూడా రెడీ ఉన్నా తీసుకోవడానికి పైసలు? ఆబ్వియస్ గా పైసలు కాదు, క్లోత్స్. సరే బట్టలు తీసుకుంటావు కదా? ఆబ్వియస్ పక్క. అసలు అందరు రెడీ ఉండరు. ఇంట్లో ఖరాబ్ అయిన బట్టలు ఉంటాయి కదా, సో అవి కానీ చినిపోయిన బట్టలు ఉంటాయి కదా అవి కానీ, సో మసి బట్టకు వాడే బదులు ఈమెకి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, ఆమె స్నేక్ గర్ల్ కి రిప్లై ఇస్తుంది. సో బట్టలు అన్ని వాళ్ళ ఇంటికైతే పంపించండి. సో ప్రతి ఒక్కటి వేసుకొని వీడియో పెట్టాలి. మళ్ళీ పెడతా, ఫ్యాన్స్ పంపిస్తే నిజంగా పెడతా. కాకపోతే ఏంటంటే నాకు మెసేజ్ ఆప్షన్ లేదు లైట్. ఎందుకు ఆఫ్ చేసుకున్నా? అవు చాలా మంది నీ ఫ్యాన్స్ బయట వెయిట్ చేస్తున్నారు అన్నమాట. ఏంది ఛార్జ్ చేద్దామంటే బయట వెయిట్ చేస్తున్నారు నీకు చెప్పినారా? ఎస్ అవును, అందుకని విడవడం జరిగింది. ఏమని వెయిట్ చేస్తున్నారు? ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కలుద్దాం, ఎప్పుడు చూద్దాం అని చెప్పి. అయితే నేనైతే ఎవరిని కలవను, నేనైతే ఎవరితో నేను మాట్లాడను. ఎప్పుడు వీడియోలోనే కలుస్తావు? అంతే, వీడియోలో చూడండి, మాట్లాడండి, దట్స్ ఇట్. కామెంట్స్ అంటే వీడియోలో చూసుడు వేరే ఉంటది, ఫేస్ టు ఫేస్ చూసుడు వేరే ఉంటది. వీడియోలో చూడడమే కరెక్ట్, ఫేస్ టు ఫేస్ చూస్తే నేను ఇట్లానే ఉంటా. దరిద్రంగా ఉంటావు అనుకున్నా? ఒప్పుకున్నావు కదా, అంటే మొత్తం మేకప్ వేసుకుంది మేము. మేకప్ నిజం చెప్పు. మేకప్ వన్ సెకండ్. మేకప్ రూమ్ ఇందాక మేకప్ రూమ్ లో అయితే రియల్ గా మొత్తం ఆమె మేకప్ వేసుకుంది. నేనైతే ఇప్పుడు ప్రూవ్ చేస్తా. నేను ఒకటి చెప్తా, ఇందాక కొంచెం టచ్ అప్ వేసుకోపోండి మీరు వేసుకోండి అని అన్నారు. నేను పోయిన జస్ట్ లిప్స్టిక్ వేసుకొని బయటకు వచ్చిన. నేను బయటకు వచ్చిన తర్వాత నిజంగా చెప్పు, ఇప్పుడు నువ్వు వేసుకున్నట్టు ప్రూవ్ చేస్తే ఒక నా ఐబ్రోస్ నా లిప్స్ వదిలేసి ఇంకా నువ్వు ప్రూవ్ చేయొచ్చు. ఓకే వేసుకోలేదు, ఐబ్రోస్ అండ్ లిప్స్టిక్ ఒకటే రెండు వాడు. ఒకసారి ఇట్లా ఒకసారి ఇట్లా నీ టచ్ చేసి చూపి ఒకసారి. ఒకసారా నీ చేతులు టచ్ చేసుకో, మాకు కనిపిస్తుంది కదా ఇట్లా ఒకసారి చూసుకో. ఇట్లా నేను ఎట్లయితే అట్లా రెడ్ అయిపోతాం. ఓకే మేకప్ వేసుకోలే. నేను వేసుకోను. వేసుకో, వేపించుకుంటావు. నేను ఏమన్నా వేసుకో, మేకప్ ఎవడు వేసుకోడు. మేకప్ వేసుకున్న వాళ్ళంటే కూడా నచ్చదు. వేపించుకున్న వాళ్ళు నా వరకు అయితే నేను మేకప్ వేసుకోను కాబట్టి. ఓకే సో ఏంటి లిప్స్టిక్? ఏది లిప్స్టిక్? ఎర్రగా ఉంది గిఫ్ట్ ఇచ్చింది. ఓకే సో ఒకసారి లిప్స్టిక్ ఇప్పటిదాకానే పెట్టుకున్నావు కదా, సో మళ్ళీ ఒకసారి చాలా మంది మెసేజ్ పెడుతున్నారు నీ లిప్స్ మొత్తం ఎర్రగా కనిపిస్తుంటాయి నీ వీడియోలు చూస్తుంటే. నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది, నా ఫ్రెండ్ ఎవరో కాదు బార్బీ శృతి గిఫ్ట్ ఇచ్చింది లిప్స్టిక్ అంతే. ఓకే ఒకసారి లిప్స్టిక్ ఉంది మీ దగ్గర ఇప్పుడు? ఉందా బ్రాండ్? మళ్ళీ ప్రమోషన్ అయితే వద్దు. పర్లేదు పర్లేదు, లిప్స్టిక్ ఉంది కదా మీకు ఒకసారి పెట్టుకోరు ఒకసారి. అరే చాలా మంది ఎలా పెట్టుకుంటది ఎలా పెట్టుకుంటది నోట్లో పెట్టుకుంటది. లిప్స్టిక్ లేదులే, లిప్స్టిక్ తెప్పిస్తా ఒకసారి. ఒకసారి లిప్స్టిక్ పెట్టుకోవాలి. నేను వరస్ట్ బ్రాండ్స్ అయితే నేను యూజ్ చేయను. ఓకే నీ బ్రాండ్ తెప్పిస్తా. నా బ్రాండ్ ఏది? లిప్స్టిక్ లేదు. లేదు ఏడుంది? నాకు తెలీదు. ఒకసారి లిప్స్టిక్ లేదు. లేదా ఏడుంది? లేదంటే ఇప్పుడు లోపల పెట్టుకుంది. అది లిప్స్ అయిన లిప్స్టిక్ కాదు. ఏడుంది అది? లేదంటే దగ్గర లేదు. ఇప్పుడే పెట్టుకోవడం చాలా సేపు అయితే ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యి కదా, ఇంకేం సెట్ చేసుకోవాలని చెప్పి చూస్తున్నా. నేనే సెట్ చేసుకుంటున్నా అప్పటి నుంచి. నువ్వు నన్ను చూసి ఇన్ఫ్లుయెన్స్ అయి సెట్ చేసుకుంటున్నావు చెప్తున్నా నేను. అంటే నార్మల్ ఇప్పటిదాకా నేను చూసిన ఇంటర్వ్యూస్ కానీ లేకుంటే ఇంటర్వ్యూస్ నేను ఇచ్చింది రెండు ఇంటర్వ్యూస్. రెండు మూడు అయితే రెండే మూడు. అది ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అవుతే నాలుగు. మీతో ఐదు. ఏది ఇప్పుడు నాది? ఇదే ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్ ఇయ్యను కదా? లెక్క పెట్టుకో. ఇయ్యను లెక్క పెట్టుకో. ఆల్రెడీ చేసిన ఇంటర్వ్యూ ఫిఫ్త్ ఇంటర్వ్యూ రిలీజ్ కానీ ఒకటి ఉంది, మిగతా అన్ని రిలీజ్ అయినాయి. కృష్ణ నీక నేనే ఫాలో అవుతున్నా. గట్లుంటది ఆమె చెప్పేవన్నీ అబద్ధాలే కదా, అబద్ధాలే. నమ్మకండి ఏమి ఇంటర్వ్యూస్ అంటే అబద్ధాలే, నేను నమ్మకండి. నన్నైతే అసలే నమ్మకండి, నేను అబద్ధాలు చెప్తాను. అది అందరు తెలుసు కానీ ఎందుకంటే స్వేగల్ అని అవార్డు ఇచ్చింది కదా. స్నేక్ స్నేక్. ఓకే సార్ నేను ఇప్పుడు వాస్తవంగా కొన్ని క్వశ్చన్లు అడుగుతా, పక్కా ఆన్సర్ చెప్పాలి. వాస్తవంగా అడగాలి.
నేను వాస్తవంగానే అడుగుతా, విత్ ప్రూఫ్స్ తో అడుగుతా. ఓకే, బాయ్ ఫ్రెండ్ ఉండాలేడా నీకు? లేడు. చెప్పు, ఉండాలేడా? నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. లేడు పక్క పక్క. ఒక్కసారి నీ ఫోన్ ఓపెన్ చేయవా? నేను ఇయ్యను ఫోన్స్. ఫోన్ లేదు కదా, ఎందుకు అయిపోయింది? నీ లాక్ కూడా ఓపెన్ చేయను. నీ లాక్ కూడా ఓపెన్ చేయను. ఒకసారి ఫోన్ ఓపెన్ చేయవా? ఒకసారి ఓపెన్ చేయను. నార్మల్ నేను ఫోన్ ఓపెన్ చేయను కదా. ఫోన్ వీళ్ళు ఎవరు మరి? నా ఫ్రెండ్స్. అబ్బాయిలా అమ్మాయిలా? అబ్బాయిలు. మరి ఏమవుతారా? బాయ్ ఫ్రెండ్స్. లేదని చెప్పినా? లవర్ లేడు. నేను ఏం అడిగినా నిన్ను? బాయ్ ఫ్రెండ్. మరి నువ్వేం చెప్పినావు నాకు? సరే చెప్పు. ఇది కూడా అబద్ధాలే. మా బాయ్ ఫ్రెండ్ ఉండు అంటే బాయ్ ఫ్రెండ్ ఉండు చేయగలికి. సరే ఒప్పుకున్నావు, ఇప్పుడైతే బాయ్ ఫ్రెండ్ ఉండు. బాయ్ ఫ్రెండ్ లేడు, నాకు ఉన్నారు ఇద్దరు ఫ్రెండ్స్ అంతే. ఇద్దరు ఫ్రెండ్స్? ఎందుకబ్బా అవే క్వశ్చన్? అరే చాలా మందికి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూస్ లో లేడని చెప్పి చెప్పినావు. నీ ఇంటర్వ్యూలో ఉండని చెప్పి ఒప్పుకున్నావు. లేడు, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడే ఒప్పుకున్నాక మళ్ళీ నువ్వు? ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, ఫ్రెండ్స్ అయితే వాళ్ళైతే బాయ్సే కదా. సో మొత్తం బాయ్ ఫ్రెండ్ అయితే ఉన్నారు కదా. నీకు బాయ్ ఫ్రెండ్ లేడు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే సరే. ఇంకోటి నువ్వు వీడియోస్ చేస్తావు, సో ప్రతి ఒక్కరిని వీడియోస్ చూస్తూ ఉంటారు. ఆ డ్రెస్ సదరుడు ఏంది నాకు అర్థం కాదు. స్ట్రాటజీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అంటే జనాలందరినీ చేస్తారు. వాళ్ళు స్వైప్ చేద్దు నా వీడియోస్, స్వైప్ చేసిన మళ్ళీ కిందికి స్వైప్ చేయాలి, మళ్ళీ పైన స్వైప్ చేయాలి, మళ్ళీ అంత ఆశ ఉంటుంది చూడాలని చెప్పి చూపించాలని. ఆశ కాదు, ఇట్స్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ, దట్స్ ఇట్. స్ట్రాటజీ బాగా వాడతావేమో. ఎవరికి తెలుసు, అందరికి తెలుసు, ఎవరి స్ట్రాటజీ వేరుంటది బేస్డ్ ఆన్ దేర్. అంటే వ్యూస్ కోసం ఏమైనా చేస్తావు? వ్యూస్ కోసం ఏమైనా చేయను. వ్యూస్ కోసం కొంచెం ఇది ఓకే అనుకుంటే అది చేస్తాను. అంటే లిమిట్స్ క్రాస్ కావు అస్సలు. నా లిమిట్స్ క్రాస్ అయిన వాళ్ళైతే నేను బొచ్చడి చూస్తాను ఇన్స్టాగ్రామ్. నువ్వు ఎప్పుడు క్రాస్ కాలే? నేను ఇప్పుడు ప్రూవ్ చేస్తా. చూపి. ప్రూవ్ చేస్తే ఓకే పక్క. ఏం ఏం చెప్పినా చేయాలి. నువ్వు కంపేర్ కూడా చేసుకోవచ్చు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరెవరు ఎట్లున్నారు ఏంది అని. దానికి కంపేర్ చేసుకుంటే నేను ఎక్కడో 100 దగ్గర ఉంటా. 100 దగ్గర కూడా ఉంటానో ఉండను. సరే లిమిట్స్ అయితే నువ్వు ఎప్పుడు క్రాస్ కాలే. సో విత్ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, అందుకనే క్వశ్చన్ అడుగుతున్నా. చూపిస్తే నో ప్రాబ్లం. ఓకే సో నువ్వు బాయ్ ఫ్రెండ్ సరే సరే నీ మనసుకు తెలుసు నీకు బాయ్ ఫ్రెండ్ లేడని చెప్పి నువ్వు చెప్పినావు. బాయ్ ఫ్రెండ్ లేడని చెప్పి నువ్వు చెప్పినావు. నిజంగా ప్రో ఈ వీడియో చూస్తే ఒకవేళ నేను మీకు ఈ బాయ్ ఫ్రెండ్ ఉండని అనుకుంటున్నా. ఎందుకంత భయపడుతున్నా నాకు అర్థమైతే లేదు. ఎందుకంత భయపడుతుంది? భయం ఏం లేదు. సో బాయ్ ఫ్రెండ్ అయితే లేడు, పక్క ఒప్పుకున్నావు కదా? ప్రామిస్. ప్రామిస్ నిజం చెప్పు. ఇన్నిసార్లు అడుగుతున్నా అంటే అర్థం చేసుకున్నావు. నీ పైన వేసుకో, నీ కెరియర్ పైన వేసుకో. మరి ఎందుకు వేసుకుంటే వాస్తవం ఉందిగా. సరే బ్రో, మేము లవ్ చేస్తుండొచ్చు, మేబీ మీ రిలేషన్ ఉండొచ్చు, ఎవరో ఒకరు ఉండి ఉంటారు ఇంత అందమైన అమ్మాయికి ఇన్నొకటి ఉండరు. కానీ వాస్తవంగా చెప్తున్నా ఒకవేళ నువ్వు బాయ్ ఫ్రెండ్ అయితే జరా, అర్థం చేసుకో. ఎందుకంటే బయటకు వచ్చి లేరు లేరు అని చెప్పి చెప్తుంది సుషుమాది. ఓకేనా? నాకు క్లారిటీ పక్క తెలుసు. ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలుసు. కాల్ చేయమని కూడా నేను కాల్ చేస్తే ఇప్పుడు చేసుకో పక్క పక్క అంటే ఇప్పుడు నేను రియల్ కాల్ చేస్తున్నా వ్యక్తి. నువ్వు మదక్ అనుకుంటున్నావు, పేరు చెప్తే మళ్ళీ గలీజ్ ఉంటుందేమో. పేరు చెప్పాలా? పేరు నా ఫస్ట్ నా చోలో చెప్పో. పేరు చెప్పాలా? నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఎన్నిసార్లు అడుగుతుందంటే అర్థం చేసుకో. నీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వేస్ట్, ఇది ఇంటర్వ్యూ కాబట్టి వద్దు చెప్పు. ఏం వద్దు? ఇట్లాంటి న్యూసెన్స్. న్యూసెన్స్ నా చోలో చెప్పు, పేరు నా చోలో చెప్పు. అబద్ధాలు ఒప్పుకున్నావు, సరే బాయ్ ఫ్రెండ్. సో మన ఇంటర్వ్యూలో ఒకటి క్లారిటీ వచ్చింది, ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండు. సో వియర్స్ కొంచెం ఏమైనా వదిలిపెట్టరు, ఎందుకంటే ఆల్రెడీ ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉండు. సో ఇక వీడియోస్ ఎందుకు చేస్తున్నావు, వాళ్ళిద్దరి మధ్య పర్సనల్స్ అవి మనం అడగలేము. సో అది పక్కన పెడితే సరే. నువ్వు ఆల్రెడీ ప్రూవ్ చేసినా జనాలందరికి అర్థమైపోయింది. సో ఇంకోటి నీ వీడియోస్ చూస్తూ ఉంటే, చూస్తాం కదా, ఇప్పుతావు కదా ఇట్లా షర్ట్ తిప్పిన వీడియోలు, ఆ లోపాలు ఉన్నాయి. సో అన్ని చూపిస్తావు ఎందుకట్లా? అన్నేం చూపించలేదు. ఏం చూపించావు? నోట్తో చెప్పాలా? ఏం చూపించలేదు, కొంచెం ఏదో అట్లా ఎక్స్పోజింగ్ లిటిల్ బిట్, దట్స్ ఇట్. కొంచెం బిట్ 1% అనుకుంటా, కంపేర్ విత్ ఆల్ అదర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ వాట్ దే ఆర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ షిట్. దాంట్లో నేను అస్సలు ఉండను అని నాకు తెలుసు. అని నువ్వు అనుకుంటున్నావు? బయట జనాలు నేను ఏమనుకుంటారు తెలుసా? ఒక టైంలో వాళ్ళు వైరల్ అయినారు, ఇప్పుడు నేను వైరల్ అయిన అంతకి మించి ఏం తేడా లేదు. నా తర్వాత ఇంకొకరు వైరల్ అవుతారు. తెలుసా జనాలు ఇప్పుడు ఇప్పుడు నేను వైరల్ అవుతున్నా, కుమార్ ఆంటీ వైరల్ అయింది, ఆమె నెగిటివ్ చేసినారు, హీరో హీరోయిన్స్ హీరో హీరోయిన్స్ నెగిటివ్ చేసినారు ఆమెకి. మా పాజిటివిటీ కూడా ఉంది, నా ఫాలోవర్స్ కొంచెం మంది నెగిటివ్ ఉంటారు, కొంతమంది పాజిటివ్ ఉంటారు. దాన్ని నేను వెళ్ళిపోతే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళు వచ్చి ఫేమస్ అవుతారు, వాళ్ళ పైన నెగిటివ్ వస్తే ఫస్ట్ థింగ్ ఫేమ్ అవుతే వాళ్ళకి నెగిటివే వస్తుంది. ఇది ప్రతివ్రత వీడియోలు
మనకి నెగిటివ్ వేయలేదు, మనం అంతా శుద్ధ పూసలం అన్నది. ఏమైనా ప్రతి ఒక్క క్యాండిడేట్ కి నెగిటివ్ వస్తుంది, నెగిటివే వస్తుంది. నెగిటివ్ తోనే నువ్వు బయటకు వచ్చినావు కదా, ఫేమ్ అంటేనే నెగిటివ్. దేనికైనా సిద్ధం ఫేమ్ కోసం? ఫేమ్ కోసం కాదు, ఫేమస్ ఎవరైతే ఫేమస్ అయినారు, ఇన్స్టాలో ట్రెండింగ్ ఉన్నారు అంటే వాళ్ళకి వచ్చేదే నెగిటివ్ ఫస్ట్, దాని తర్వాతనే పాజిటివ్. ఓకే, ఫేమ్ అయిన వాళ్ళకి నెగిటివ్వే ఉంటది ఫస్ట్, నెగిటివ్ అయితేనే ఫేమ్ అవుతారు. ఓకే, సో ఫేమ్ కోసం ఏమైనా చేస్తావు అని చెప్పి? నేనేం చేయలేదు, క్రాస్ అవ్వను. ఏం చేయలేదు కదా, చూపించింది 1% కదా నువ్వు చూపించింది. నేను చెప్తున్నా కదా, కంపేర్ టు ఆల్ ది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో 400K 300K వాళ్ళు ఫీమేల్స్ వాళ్ళతో పోల్చుకుంటే నేను ఒక చిన్న సంథింగ్. ఓకే సరే, నీ వీడియో నేను ఇప్పుడు చూపిస్తా. నీ వీడియోలలో 1% అంటున్నావు కదా, 1% అని చెప్పి జనాలు మాత్రం నిన్ను ఘోరంగా వేసుకుంటారు బయట. నేను చెప్తున్నా ఎర్ర పుష్పాల గలీజ్ ట్రెండ్ అవుతే వాళ్ళకి నెగటివ్ వస్తుంది అంతే, వచ్చింది. అంటే నువ్వు ఏ రకంగా ట్రెండ్ అని అనుకుంటున్నావు చెప్పినావు ఒకసారి? మాటలు, ట్రోలింగ్ అప్పుడు మాటలు అంతే. ఎక్కడికి నేర్చుకున్నావు అంత మంచి ఇంగ్లీష్? స్కూల్లో. మాట్లాడే పచ్చి బూతులు గలీజ్ మాటలు లా కొడుక బూతులు ఎవరికి ఎవరేం నేర్పియారు, అందరికి బూతులు వస్తాయి, కొంతమంది వాడతారు కొంతమంది వాడరు. ఓకే, నువ్వైతే వాడతావు కొంచెం నోరు అంటారు కదా. నేను బూతులు మాట్లాడింది ఓన్లీ 1 month మాత్రమే, తర్వాత అన్ని ఏమీ లేవు. నేను చూస్తేనేమో మంచిగా ఉన్నావు, చూడబుద్ధి అవుతుంది నేను చూస్తే. కానీ నువ్వు మాట్లాడే మాటలు చూసినావా, మనసేనా అరయ్యి అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నేను ట్రోల్ చేసింది 1 month, దాని తర్వాత నేను ట్రోల్ ఏం చేయలేదు. నా 1 month లో ఫేమ్ అయిదాము, గట్టిగా సంపాదిద్దాము. నేను నా సెకండ్ వీడియోకి వైరల్ అయినా. ఎవరితో చేసినావు ఆ వీడియో? మా సిస్టర్తో. ఓకే, సో ఇంకొకడు కూడా నీకు లైఫ్ ఇచ్చిండు. ఎవరు? నీ ట్రోల్ చేసుకుంటా ఇంకా ఫేమస్ అయిపోయినావు. ఎవరు? నా పేరు నీకు తెలియదా? నా వీడియో వైరల్ అయింది, ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో తెలుసు కదా. అయిన వల్ల అయితే వైరల్ అయినావు కదా, మరి ఒప్పుకున్నావు కదా. ఎప్పుడో ఒప్పుకున్నావు? తెలియదు, నాకు అబ్బాయి పేరు తెలియదు. తెలియదు కాల్ మాట్లాడు వాళ్ళ త్రూ. కాల్ అయితే వస్తే జైల్ చెప్పు. నెక్స్ట్ డైలాగ్ వస్తే జైల్ లేకుంటే రాజు డేంజర్ స్మైల్ యా ఒప్పుకున్నావు అని వాడుకొని నువ్వు. అయ్యో నేను ఆయన డైరెక్ట్ చెప్పినా ఫేమ్, నీ వల్ల ఫేమ్ వచ్చింది బ్రో అని చెప్పేసిన. సరే పక్కన పెట్టు ఈ వీడియో చూడు. ఏం చేస్తున్నావు? మాట్లాడుతున్నావు, నా మాటలు చూడొచ్చు కదా, నా మాటలు వినొచ్చు కదా. నేను వేదాంత్ అగర్వాల్ గురించి అంత మంచి మాట్లాడుతున్నా, నీ ఐస్ ఎందుకు అక్కడే పోతుంది? నువ్వులం కదా, మళ్ళీ నీ ఫాల్ట్, డిఫెక్ట్. నీ కాల్ వస్తుంది, గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది. కాదు కానీ ఇది చూడు వీడియోలా, ఈ ఒక్క వీడియో కాదు ప్రతి వీడియోలా ఏదో ఒకటి. ప్రతి వీడియోలో చూపి, ఆ 2 videos ఉన్నాయి. ప్రతి వీడియో చూపి, చూసినా మొత్తం డిలీట్ చేసిన వీడియోస్ అన్ని. అంతే, ఒక సర్టెన్ టైం వరకే ఉంటది అంతా, మళ్ళీ తీసేస్తాం. అంటే అంత కోరిక ఉంటది ఎప్పుడు నీకు ఇట్లా చూపియాలి జనాలకి మొత్తం తిప్పుకోవాలని చెప్పి? ఏం కనిపిస్తలేదు నువ్వు ఒక సరే, ఏం కనిపిస్తలేదు ఒక గర్ల్ కి? ఒకసారి ఈ వీడియో చూడండి. నువ్వు నీకు ఒక గర్ల్ చూపించిన, ఒక గర్ల్ కి నువ్వు చూపించిన దట్ ఈస్ నాట్ ఎక్స్పోజింగ్ అంటారు. బంజారా జీవికే మాల్ కి పోను, ఇంకెట్లుంటారు వాళ్ళు? ఇంక ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, ఎవరు కాదు. నేను ఫేమ్ లో ట్రెండ్ లో వచ్చినానే కదా నువ్వు పట్టుకుంటున్నావు ఆ వీడియో. మరి అంటే అన్ని చక్కగా ఉంటే అడిగాడు కదా, అడ్డ ఓలిగా ఏ వీడియో చూసినప్పుడు. సరే నేను ఒకసారి నీ ఫోన్, ఎందుకు నా ఫోన్ ఎందుకు? సరే ఒకసారి నీ ఫోన్, నేను ఒక వీడియో చూపిస్తాను. అది నీదా నాది ఓపెన్ చేసి చూపి. నాది నాకు అనవసరం, ఒకసారి ఫోన్ నీ ఫోన్ లో ఓపెన్ చేసి చూపి. మనమైతే నా వీడియో, నువ్వు అదే వీడియో ఎందుకు చూస్తావు? ఇంకుండే నీ వీడియోలు డిలీట్ చేసుకున్నావు, అంత జనాలు నిన్ను ఎరుపుకోవాలనుకుంటారు అని చెప్పి వీడియో అంతా తీసుకోవాలి. ఇది ఎందుకు చూస్తలేవు నువ్వు? అంతే కదా అది, మరి ఇది ఎందుకు చూస్తలేదు? ఒక్క వీడియో నీది అట్లా లేదు, అర్థమైందా? స్టాటిక్ ప్రతి ఒక్క వీడియో విత్ ప్రూఫ్ వీడియో డిలీట్ చేస్తున్నావు కాబట్టి నేను ఆగిన. ప్రతి వీడియోలో ఇది చదువుకుంటా ఇది చదువుకుంటా, నీ గాక్ ఉన్నట్టు ఎవరికి లేనట్టు చూపించుకుంటా. నా ఓన్లీ ప్రమోషన్ వీడియోస్ అట్లా ఉంటాయి, నా ట్రోలింగ్ కూడా అట్లా లేవు. ఓకే, ట్రోలింగ్ లేవా? ఆ మాటలు పెడితే ఇప్పుడు ఇంటర్వ్యూస్ కూడా ఆపుతుంది మాటలు అంతా. నాది ట్రోలింగ్ వీడియోస్, మా ట్రోలింగ్ వీడియోస్ కూడా లేవు నాది అట్లా. లేవా? ఇప్పుడు ఒకటి చూపిస్తే. ఆ స్టార్టింగ్ వైరల్ అయిన వీడియోనే చూపిస్తావు ఆ డ్రెస్ పైన. నువ్వు ఇది సోషల్ మీడియా, నువ్వు పెట్టి డిలీట్ చేసినంత మాత్రం ఈ మాట నువ్వే కదా. ఈ సౌండ్ పెడితే గలీజ్ ఉంటుంది కానీ ఎవరు? నేను అది ఎక్స్పోజింగ్ గురించి టాపిక్ అవుతుందా? ఎక్స్పోజింగ్ గురించి ఉంది టాపిక్, మాటల గురించి నువ్వు మాట్లాడలే. మా అన్నలతో
మాట్లాడింది ఎక్స్పోజింగ్ గురించి, మాటల గురించి కాదు. ఎక్స్పోజింగ్ అయితే నావేం లేవు, చేసింది ప్రమోషన్ వీడియోస్ అంటారు కదా, ఆ చేసింది అంతా చేసింది, ఆ వీడియోస్ అన్ని చూపించుకుంది, వీడియోలు అన్ని డిలీట్ చేసింది. డిలీట్ చేయలేదు, ఆర్కైవ్ చేసినా. చెప్పు ఏం చేసినా, ఆర్కైవ్. ఆ ఏదో ఒకటి కనిపించకుండా అయితే పెట్టినావు కదా. సో ఫాలోవర్స్ ని పెంచుకుంది, నెలకు పైసలు సంపాదిస్తుంది, అందరు ఎరి పుష్పాలని చేస్తుంది. సో ఫాలో అయితే అందరు ఎరి పుష్పాలని. అట్లా అన్నది ఎప్పుడన్నా ఫాలోవర్స్ ని, వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నా 100 మెంబర్స్ ఉన్నా ఫాలోవర్స్ ఆర్ లైక్ గాడ్. ఓకే, అది పక్కన పెట్టు. ఇప్పుడు మాటల విషయానికి వస్తే ఏందా మాటలు, ఏంది అసలు అవి, ఆ నోరు తెరిస్తే పచ్చిపోతున్నాయి. అసలు నాకు అప్పటి నుంచి ఒకటన్నా నేను మాట్లాడినా, ఇప్పుడు ఇంటర్వ్యూలు ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయని చెప్పి సార్ అప్పుడు కెమెరాలు ఉంటాయి. ఆఫ్ కెమెరా మనం నడుచుకుంటూ వచ్చినాం, అక్కడ నుంచి ఇక్కడ వరకు మాట్లాడినాం, ఏమన్నా అయిందా ఒక్కసారైనా? నేను నీతో ర్యాప్ అయినా పెట్టినానా, ఏదైనా సర్టెన్ టాపిక్ గురించి ఇంకేమన్నా మాట్లాడినానా? నోట్లకెళ్ళి వచ్చే భూతిపదం చెప్పు, ఊరికొచ్చే భూతిపదం రాదు నాకు. భూతేమి అమ్మ ఆపమ్మ, నువ్వు మొత్తం ఎట్లా చేస్తున్నావు తెలుసా అంటారు, సామెత ఉంటుంది సాంబ్రా కరెక్ట్ టైం నాకు గుర్తుకొస్తలేదు. నాకు పెడితే కూడా ఊరికనట్టు నువ్వు. సరే అడుగు, చెప్తా చెప్పు, నీకు వచ్చే భూతిపదాలు చెప్పు. ఏమంటారు, బాడుకో అంటారు అంతే. ఇంకా నేను వీడియో పెడితే మాత్రం గలీజ్ ఉంటుంది అది. బాడుకోనే అంట, మ్యాక్స్ కోపం వస్తే అంతే, అదొకటే అంటూ. రియల్ లైఫ్ లో వీడియోలో అయితే కొంచెం ఆలోచించి, వీడియో తగ్గట్టు ఆలోచించి మాట్లాడాలి. ఆ వీడియోలు చేసేటప్పుడు మీ ఇంట్లో గానీ ఎవరు గుర్తురాలే ఎందుకంటే ఈ వీడియోలు చదువుకుంటుంది మళ్ళా, ఇగో చదువుకున్నావు ఇప్పుడైతే, అవునా కదా? ఇట్లా అనుకున్నా అంతే, చెప్పు. ఎట్లా ఈ మైక్ ఒకసారి ఇప్పటిదాకా ఎట్లా అన్నావు చూపిస్తా. ఓకే మంచి రాలి మళ్ళా అనుకో. సరే చెప్పు, వీడియోకి మంచి రాలేదా? కావాల్సిందే అది కదా. వద్దు చెప్పు. అయిపోయింది, మారిపోయినావా ఇప్పుడు? మారడం ఏంది, నేను రియల్ లైఫ్ ఇదే. నాకు ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, మీ ఫ్రెండ్స్ అందరూ నాకు తెలిసిన వాళ్ళే. ఓకే, నీ గురించి నువ్వు ఎంత మంచి ఆమెవి, నీకు బాయ్ ఫ్రెండే లేడు, నువ్వు ఎట్టు పోవు అని చెప్పి చెప్పారు. అయితే పోను, ఎట్టు పోలే. సరే ఆ మాట, నాకు ఫ్రెండ్స్ అంట ఫ్రెండ్స్ లేరు, నిజంగా ఫ్రెండ్స్ లేని లైఫ్ లో ఒక్కదానివే. నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు, బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరు నా ఫ్రెండ్స్ అంతే, ఇంకెవ్వరు లేరు. ఎవరు లేరు? ఎందుకు అట్లా ఫ్రెండ్స్ ఎందుకు దూరం పెట్టినావు? లేరు అంతే, ఇష్టం లేకుండే. వాళ్ళిద్దరు అంటేనే ఇష్టం, ఎందుకు అట్లా? నాకు వాళ్ళ దగ్గర ఉండేది వేరే వాళ్ళ దగ్గర, వాళ్ళే నాకు అట్లా అయిపోయినారు గాడ్ లాగా అంతే. ఒక వాళ్ళతోనే కలిసి ఉంటున్నాం. ఓకే, ఆ చెప్పండి, మీ ఫ్యామిలీ ఏమనుకోలేదా ఎప్పుడు ఆ వీడియోస్ చూస్తూ ఉంటే? ఇప్పుడు ఫ్యామిలీ వరకు రీచ్ అవ్వలే ఫస్ట్ వీడియోస్, రిలేటివ్స్ త్రూ రీచ్ అయింది. రీచ్ అయిందా? రీచ్ అయినప్పుడు కొంచెం అవునా, డైరెక్ట్ చూడడం వరకు ఎవరు జరగలే నా ఫ్యామిలీ ఇప్పటి వరకు. ఓకే, అందుకే ఇంకా పెడుతున్నావు. లేవు అది, ఇంక ఇప్పుడు ఫేమస్ అయిపోయినా ఇప్పుడు తీయని కూడా చెప్పారు. ఒప్పుకున్నావు, ఫేమస్ కోసమే చేసినావు ఇవన్నీ కదా. సో మన ఇంటర్వ్యూలో అయితే మనసులో ఉన్న మాటలన్నీ బయటకు వస్తున్నాయి. సో ఫేమస్ కోసమే చేసినావు, జనాలని ఎరుపు పదం చేసినావు. ఫాలోవర్స్ ఆర్ లైక్ మై గాడ్. ఓకే, ఒక్క ఫాలోవర్ ఉన్నా నా గాడ్. వీడియోలకి అంకితం అవి, ఆ చెప్పు అంతే. ఎందుకంటే ఫాలోవర్స్ లేకపోతే వాళ్ళు నేను ఇక్కడ ఉండను. ఇంకేడుంటుండే? ఎక్కడో ఎక్కడో రీల్స్ పెట్టుకొని డాన్స్ రీల్స్. ఓకే, సరే మీ ఫ్యామిలీ దగ్గరికి రీచ్ అయిందని చెప్పి చెప్పినో? రీచ్ అంటే చెప్పడం వరకే అంతే, ఎవరు రిలేటివ్స్ చెప్తే వినడం వరకే, కానీ డైరెక్ట్ వీళ్ళు వీడియోస్ చూడడం అట్లాంటిది ఏం జరగలేదు. అప్పుడు ఏమన్నా రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి? ఎవరి దగ్గర నుంచి? అదే ఎవరు చూపించారని చెప్పి, రిలేటివ్స్ దగ్గర నుంచి. రిలేటివ్స్ నా దగ్గరకు వచ్చి చెప్తారా? అంత దమ్ముందా? ఎందుకు అంత నా వెయిట్ చేస్తారా వాళ్ళు, ఈమె ఎప్పుడు నోరెత్తితే మాట్లాడదామా అని? నాతో ఇంకా నెగిటివ్ వచ్చి నాకు చెప్తారా? అందుకే ఇట్లా అయినావు కదా, ఎవడు ఏమాడని చెప్పి అడ్డగోలి వీడియోలు స్టార్ట్ చేసాడు, తీసాడు, పడేసాడు. అట్లా అని కాదు, కొంచెం నా దగ్గరకు వచ్చి మాట్లాడాలంటే కొంచెం ఆలోచిస్తారు, ఈమె అవసరమా అనవసరంగా ఎందుకు, ఎందుకు అలా, ఎందుకు బాగా అంత యాటిట్యూడ్ అంత బలుపు అంత జీబల్పు అంటారు కదా అవన్నీ ఎందుకు నీకు అంత? అంటే నేను ట్రావెల్ చేస్తున్నా కదా మధ్యాహ్నం 2 గంటల నుంచి చూస్తున్నా, ఎందుకు అంత యాటిట్యూడ్ అంత? ఏం పనికి వస్తే అవన్నీ? యాటిట్యూడ్ ఉండాలి మనిషికి, ఉండాలి కానీ మరి అంత ఉండదు. గుడ్ యాటిట్యూడ్ అయినా బ్యాడ్ యాటిట్యూడ్ అయినా ఉండాలి అంతే. ఉండాలి కానీ పరిమితికి మించి ఉండకూడదు అంటారు. ఓకే, ఈ ఆన్సర్ ఏమైంది నాకు? ఒకసారి మన కోర్ లాంగ్వేజ్ కదా అన్నప్పుడు ఆపాలి. నాకు అసలు యాటిట్యూడ్ లేదు, ఇంతసేపు ట్రావెల్ చేసినా మనిషి మనిషిపి మాట్లాడరా నాయన నువ్వు అన్ని, ఇంతసేపు ట్రావెల్ చేసినావు కదా, ఇంతసేపు నువ్వు చేసినావు కదా, నీకు యాటిట్యూడ్ నిజం అనిపించిందా? దీనికోసం చెప్తున్నావు? నిజంగా అనిపించింది యాటిట్యూడ్. ఓకే అవుతుంది, అన్ని ఫేక్ అయ్యి కూడా చెప్పేవన్నీ ఫేకే. సరే నీ వీడియోస్ చూస్తూ ఉంటే నేను ఓల్డ్ సిటీలో ఉంటా అని చెప్పి, ఓల్డ్ సిటీలో భయపడము అది ఇది అని చెప్పి కూడా వీడియోస్ మనం చూసినాం. నిజంగా చెప్పు, ఆ ఓల్డ్ సిటీ పేరు వాడుకొని ఏడా నిన్ను కొడతారు, ఏడా నిన్ను వేసుకుంటారు అని చెప్పి
ఆ ఓల్డ్ సిటీ పేరు వాడుకొని ఇంకా మనుషులను భయపెడుతున్నావు అని చెప్పి కూడా నడుస్తుంది. ఓల్డ్ సిటీ అయితే ఏది అయినా ఎక్కడ ఉంటారు ఏంది అంటే ఓల్డ్ సిటీ అంతే. ఓల్డ్ సిటీ మాత్రమే చెప్తా, ఎవరు హైదరాబాద్ లో అందరు ఏరియాస్ అందరు తోపు, ఎన్ని ఏరియాకి నువ్వు తోపు, ఎవరి ఏరియాకి వాళ్ళు తోపు అంతే. ఎవరికి ఎవడేం భయపడాడు ఇక్కడ, ఎవరికి వాడే హీరో. ఓల్డ్ సిటీ చెప్పినంత మాత్రాన మీరు భయపడే ఎందుకుంటారు, మీ ఏరియాలో మీకు దమ్ము ఉంటది కదా. మీరు వచ్చి కూడా నా దగ్గర అడగొచ్చు నేను తప్పు చేస్తే, తప్పు చేస్తే అడగొచ్చు. విను, ట్రోల్స్ చేసినప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి పోయి, ఈ ట్రోల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళు అడిగి ఒకసారి అమ్మాయితో మాట్లాడించండి తీపియండి అంటే వాళ్ళకి ఇంకా తెలియదు నేను ఓల్డ్ సిటీ అని. ఆమె ఓల్డ్ సిటీ అమ్మాయితో పెట్టుకోకని వాళ్ళు వాళ్ళే స్ప్రెడ్ చేసుకున్నారు. ఓకే, అట్లా వైరల్ అయిందంట. ఇంకోటి ఏడుంటావు, ఇంట్లో ఉంటాను మాత్రం చెప్పకు. ఎక్కడ నువ్వు బాధపడాల్సి వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. సరే, నీకు మంచి క్లూ ఇయ్యాలా, నువ్వు ఉన్న ఇంటికి సరౌండింగ్స్ లోనే ఉంటాడు. అయితే అర్థమైపోయింది, అదొక చిన్న క్లూ ఇచ్చిన నేను. సరే, నువ్వు వేసుకో ఫోటో వేసుకోవాలా. రైట్, వ్యూస్ గుర్తుపెట్టుకోరు, ఆమెకి నిజంగానే బాయ్ ఫ్రెండ్ ఉండు. ఆయన పేరు కూడా నీకు చెప్తా, ఆయన ఫోటో ఇన్స్టాగ్రామ్ కూడా నేను వేస్తా, విత్ ఆయన పర్మిషన్ తో వేస్తా ఫస్ట్. ఎందుకంటే ఆ తెలియని వ్యక్తిని మనం ఇంతకు లాగొద్దు కాబట్టి. సో ఆయన పర్మిషన్ తీసుకుని పక్క అయితే బాయ్ ఫ్రెండ్ ఉంటే నేను రాయితే 100% ఆశిస్తున్నా, కానీ ఆయన పర్మిషన్ తీసుకుని నేను పక్క వేస్తా. వచ్చిస్తాడు పర్మిషన్. ఆన్సర్ అయితే దొరికింది. సో పక్క ఆమె బాయ్ ఫ్రెండ్ ఉన్న అబద్ధం అయితే ఆమె చదివిన టెన్త్ కాదు, నిజంగా ఎంతవరకు చదువుకున్నావు చెప్పు. ఇంటర్వ్యూ లాగ్ అవుతుంది, లాగ్ అయితే జనాలు మెచ్చుకోరు తిట్టుతారు వాళ్ళని చెప్పు. ఎంతవరకు చదువుకున్నావు, బాయ్ ఫ్రెండ్ లేడు, మసాలా కాంటెంట్ కోసం వచ్చేసాడు అని అన్న. నేనైతే 10th అన్నదిగా, 10th అయితే నేను కాదు. ఓకే, ఎంతవరకు చదువుకున్నావు అది ఎందుకు అలా చెప్పు రాదు, నేను మాత్రం చెప్పదు. నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇంటర్, ఇంటర్ మొత్తం అబద్ధాలు ఎన్నిసార్లు చెప్పాలి. ఇంటర్ చదివిను, సో డిగ్రీ చదవలేను, పక్క చదవలేదు డిగ్రీ. కాలేజ్ పేరు చెప్పాలా? అరే నీకు చెప్పాలా, నేను ఇంటర్వ్యూకి నిన్ను పిలిచినా, సో నీ గురించి నేను ఎంక్వైరీ చేసిన, నీకు ఏ బాయ్ ఫ్రెండ్ ఉండో అవన్నీ నేను ఎంక్వైరీ చేసిన. నువ్వు జిమ్కి వెళ్ళబోతావు కూడా నాకు తెలుసు, నీ టైమింగ్ కూడా నాకు తెలుసు. సో నేను అందరిలా కూర్చొని ఇంటర్వ్యూ చేద్దామని చెప్పాలి. నాది ఇంటర్ కాదు అని అంటున్నావు కదా, ఇప్పుడు నేను డిగ్రీయా? నేను ఎప్పుడు నీ ఏజ్ ఎంత ఉంటా చెప్పు ఫస్ట్. 24. ఇంటర్ ఆపేసాం. సరే, లేచిపోతా. సరే, 19. ఇప్పటిదాకా నేను అమ్మగారు ఇంకో ఏజ్ చెప్పిన. 19 ఇయర్స్. సరే, లైవ్ లో ఉండు. ఇప్పటిదాకా ఏజ్ ఎంత చెప్పింది గట్టి చెప్పు. 21 కదా. ఇప్పుడు ఎంత చెప్తున్నావు? ఇప్పుడు ఎంత చెప్పినా 21. సారీ, 21. ఇది అసలు ఏమనిపిస్తలేదా ఇంతకాలం చెప్తున్నా? అసలు నీకు ఆన్సర్ కావాలా, లేకపోతే నీకు నువ్వు వైరల్ అవ్వాలా? వైరల్ అవసరం లేదు, ఆటోమేటిక్ వైరల్నే ఉన్నాయి. అంత జనాలని ఎర్రి చేస్తున్నావు అందరు నాకు అర్థం. ప్రతి ఒక్కటి అబద్ధాలు నిజాలు ఉన్నాయి నీ దగ్గర. ఒక ఇంటర్వ్యూ పోతే ఒకలా చెప్తావు, ఇంకో ఇంటర్వ్యూ పోతే అది ఇంకా తప్పు చెప్తావు. ఇప్పుడు ఏమన్నా అన్ని ఇంటర్వ్యూలలో లేదు 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 కరెక్ట్ మాట్లాడుతుంది, ఈ ఇంటర్వ్యూలు అన్ని ఓపెన్ అప్ చేపిస్తాను. మరి నీ ఏజ్ నాకు తెలియదు. మండదు అని అర్థం. సో చూసినా ఎప్పుడన్నా ఏంది మిర్చి? నాకు అర్థం అవ్వలేదు. మిర్చి మిర్చి ప్రభాస్ మిర్చి ఫిలిం నేను చూసినా, నీకు ఏం తెలియదు కదా. కారం ఉంటుందా తీయ ఉంటుందా మిర్చి? ఎప్పుడు తిన్నావా? మేమంతా స్పైస్ తినాం కదా. మరి ఏం తింటావు? స్వీట్స్. ఏ స్వీట్ అంటే ఇష్టం చెప్పు. ఏ స్వీట్ అంటే ఇష్టం? రస్మలై. ఎందుకు? అది ఎందుకు హాట్ నచ్చదా? ఎందుకు హాట్ ఉన్న వాళ్ళకి హాట్ నచ్చదు. అట్లా ఫీల్ అవుతున్నావు మేకప్ వేసుకొని హాట్ ఉందా అని చెప్పి? కాదు చెప్పు. సరే, నాకు హాట్ అయితే, హాట్ అయితే నాకు ఎక్కువ నచ్చదు. ఎక్కువ అసలు నచ్చదు, కానీ స్వీట్స్ ఎక్కువ తిన్నావా? బాగా తిని ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా రెండు. ఓకే, ఇంకెక్కువ చాక్లెట్లు ఏమి ఇష్టం ఎక్కువ? నాకు తెలిసి లాలీపాప్ అంటే ఇష్టం. నాకు చాక్లెట్స్ ఏమి ఇష్టం? సిల్క్ ఫ్రూట్ అన్నట్టు బాంటి అంతే. లాలీపాప్ నాకేం తెలుసు, నేను ఏమో చిన్న పిల్లనా. చిన్నప్పుడు తిన్నావా? గుర్తులేదు. ఇప్పుడు ఎప్పుడు నువ్వు లాలీపాపులు తినలే? ఎప్పుడు తినలే? మరీ గుర్తులేదు అసలుకి. లాలీపాప్ తిన్నది కూడా గుర్తులేదు. సో డైరీ మిల్క్ అన్నది తిన్నావా? దొరికినావా ఇక్కడ తిన్నావా? డైరీ మిల్క్ చాలా టైమ్స్ తిన్నా. ఎట్లుంది? నాకు చాక్లెట్స్ అంటే ఇష్టం. ఎట్లా అనిపించింది డైరీ మిల్క్?
నాకు స్వీట్స్ అంటే ఇష్టం, చాక్లెట్స్ అంటే ఇష్టం. అదే ఎట్లా తిన్నావు అని అడిగితే మళ్ళీ నువ్వు ఒకటి అడిగితే ఎట్లా తిన్నావు అంటున్నా డైరీ మిల్క్ ఎట్లా తింటారు అందరూ, నువ్వు ఎట్లా తింటావు? నువ్వు ఎట్లా నేను అడిగిన ఫస్ట్ యాజ్ ఇంటర్వ్యూ నేను అడిగిన నోట్లో పెట్టుకున్నావా లేకుంటే కొంచెం ఎట్లా తింటారు? అరే నేను అడిగిన కాబట్టి ఫస్ట్ నువ్వు ఆన్సర్ చెప్పినా ఎట్లా తింటారు. సరే నేను ఆన్సర్ ఇస్తా, నోట్తో తింటారు. నువ్వు చెప్పు. నేను చోలతో తింటా. చోలతో తింటావు? నోట్లో పెట్టుకోలే? నేను చోలతో తింటా. నోట్లో పెట్టుకోలే? నేను చోలతో తింటా అంటే అక్కడ అది ఫినిష్. ఓకే నేను నిజంగా తీసుకొచ్చి చోల పెడతాం అది తినకుంటే. తీసుకురా. ఓకే పక్క సరే. అరే నేను ఇంటర్వ్యూ అయిపోయే లోపల తీసుకురా ఏది మన తెలియనప్పుడు అదే అంటూ నేను నోట్లో పెట్టుకుంటావా నువ్వు అని అడుగుతున్నా. నేను చోలతోనే తింటా. నోట్లో పెట్టుకో. నేను చోలతోనే తింటా. నోట్లో నేను అడిగిన దానికి ఆన్సర్ నోట్లో పెట్టుకో. నేను చోలతోనే తింటా. ఇప్పుడు నాకు క్రేవింగ్స్ అవుతుంది కొంచెం తెప్పియొచ్చు కదా డైరీ మిల్క్ తింటావా? కరిగేదాకా తినాలి. 450 కావాలి నేను. కరిగేదాకా తినాలి అని అడుగుతున్నా నేను తెప్పిస్తా. చూడు నాకు ఎట్లా అవుతుంది. నేను క్రేవింగ్స్ తింటా. నేను ఏమైతుంది క్రేవింగ్స్? సరే నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. పొడుపు కథలు అంటారు కదా, సో అవి నువ్వు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినావు అనుకో నువ్వు అడిగిన డైరీ మిల్కే కొనిపిస్తా. నాకు తెలిస్తే లాలీపాప్ కొనిపిస్తా. నాకు తెలిస్తే నేను ఆన్సర్ ఇస్తా. నాకు బేసిక్ గా అసలు ఈ పొడుపు కథల పైన నాలెడ్జే లేదు. సో అంటే మరి అంత గలీజ్గా నేను అడగను కూడా. నువ్వు అడుగు. నువ్వు ఇచ్చే అంత ట్రోలింగ్ అంత గలీజ్గా నాకు క్వశ్చన్స్ అయితే ఉండే. సో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. నాకు బేసిక్ గా నాలెడ్జ్ లేదు. నేను ఆన్సర్ కూడా రాదు. అది నాకు తెలుసు. పొడుగుగా ఉంటది. నోట్లో పెట్టుకుంటే ఆన్సర్ చెప్తావా లేదా? లేదు నువ్వే చెప్పాలి. ఇలా ఆన్సర్ తెలియకపోతే నువ్వు ఆన్సర్ చెప్పవా? చెప్తా. అదే అప్పుడు నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు ఆన్సర్ ఏం చెప్పుకోవాలి అని చెప్పుకోవాలి. ఒప్పుకుంటావు కదా? డన్. ఒప్పుకుంటదంట. సరే పొడుగుగా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే లావుగా అవుతుంది. ఏంటిది అది? పొడుగుగా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే లావుగా అవుతుంది. ఏంటిది అది? స్టేట్ నా దిక్కు చూసి నువ్వు ఆన్సర్ చెప్పాలి. పక్కన వాళ్ళకి మేబీ తెలిసి ఉండొచ్చు. సో వాళ్ళ హెల్ప్ లైన్ అయితే తీసుకో. వాళ్ళకి ఎవరికి తెలియదంట. ఓకే నువ్వు చెప్పు. మళ్ళీ ఒకసారి అడుగుతున్నా. పొడుగుగా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే లావుగా అవుతుంది. ఏమో తెలియదు. ఊహించుకో. తెలుస్తుంది. నీ డైలీ లైఫ్లో నువ్వు నోట్లో కూడా పెట్టుకుంటావు? అంటే నాకు తెలిసి చిన్నప్పుడు అప్పుడు ఇప్పుడు అంటే మేబీ ఈ టైంలో కూడా నోట్లో పెట్టుకుంటావు. అది నాకు తెలియదు. నోట్లో పెట్టుకుని వస్తుంది. నీకు ఆన్సర్ తెలుసా? తెలుసు. నాకైతే తెలియదు. ఇంత మంచి క్లూ ఇస్తున్నా. నోట్లో పెట్టుకుంటే పెద్దగా అవుతుంది. నోట్లో పెట్టుకు నువ్వు కూడా పెట్టుకున్నావు తెలిసి. అది నాకు తెలియదు. పెద్దగా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే లడ్డుగా అవుతుంది. నోట్లో ఎప్పుడు ఏం పెట్టుకోలే? బూమరా? కాదు కాదు. ఆన్సర్ ఆన్సర్ చెప్తూ పక్కకెళ్ళి మీరు ఒప్పుకోవాల్సి వస్తుంది. బూమరేమో ముందు చెప్తున్నా. బూమరే ఉండొచ్చు. ఇంకా నోట్లో అది ఒకటే పెట్టుకున్నావా? నువ్వు ఆన్సర్ చెప్పు. నోట్లో అది ఒక్కటే పెట్టుకున్నావా అని అడిగాను. బూమరే బబుల్ లాగా అవుతుంది అంతే. ఇంకేమవుతుంది తప్ప చెప్పు. 2 seconds టైం ఇస్తున్నా. ఎక్కువ లాగ్ అయిపోయింది. 2 seconds ఆన్సర్ చెప్పే. నోట్లో పెట్టి నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ చెప్పు. నోట్లో భూమర్ తప్ప ఏం పెట్టుకోలేదా? ఏం పెట్టుకోలేదు నోట్లో. నువ్వు అడిగిన క్వశ్చన్ కి భూమర్ అయితే బబుల్ అవుతుంది అని అంతే. ఏమైతుంది? బబుల్ లాగా అంతే. ఒప్పుకుంటావు ఇప్పుడు ఎర్రి అని? ఎర్రి డాష్ అని చెప్పి ఒప్పుకుంటావు కదా. సో వ్యూస్ ఆన్సర్ చెప్తున్నా. బెలూన్. మరి బెలూన్ సన్నగా ఉంటది ఫస్ట్, తర్వాత మనం ఊపితే పెద్దగా అవుతుంది. సో అను ఇప్పుడు నువ్వు చెప్పు. ఇప్పుడు నేను ఎర్రి అని చెప్పి చెప్పు. సరే అను. సరే కాదు నేను చెప్పాను. ఓడిపోయినప్పుడు పక్క చెప్పాల్సింది. ఎర్రి చెప్పు. అబ్బా ఇదేం కొత్త కాదు. నీ వీడియోలు అందరు చూస్తూనే ఉంటారు. ఏం నాకు తెలియదు. దాని తర్వాత నెక్స్ట్ ఇంకేముంటుంది? నాకేం తెలియదు. ఎర్రి పుష్పం చెప్పు. ఓకే సరే ఒప్పుకున్నావు కదా. ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా నేను. నాకు దేనికి ఆన్సర్ తెలియదు. మరి ఒప్పుకో. సరే నేను దేనికి ఆన్సర్ తెలియదు. సో మేబీ ట్రై చేయి. చాలా ఈజీ క్వశ్చన్స్. చూడు నేను చెప్తున్నా ఇంకో క్వశ్చన్ చెప్తున్నా. పెద్దగా ఉంటది. అర్థమైందా? పెద్దగా ఉంటుంది, పెద్దగా ఉంటది, చిన్నగా ఉంటది. సరిగ్గా చేసుకోకపోతే పిచ్చిగా అవుతుంది. అసలు వేసిన బుర్ర కూడా ఎక్కలే. లైట్ స్కిప్. ఇంకొకటి ఇంకొకటి చిన్నది అడుగుతా నేను. చాలా సిల్లీ క్వశ్చన్. తెలియదు. తెలియకపోతే ఇంట్లో ఎవరు లేనప్పుడు ఏం చేస్తావు? నేనా? ఏం చేస్తారు? పొడుపు కదా.
పొడుపు కథనా? ఎస్, ఇంట్లో ఏమి లేనప్పుడు, ఎవరు లేనప్పుడు ఏం చేస్తాం? అందరా? ఇప్పుడు ఇంట్లో ఎవరు ఉండరు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు, బయటికి వెళ్ళాలంటే ఏం చేస్తావు? బయటకు వస్తా చెప్పులు వేసుకుని. అంతే? ఏం చేసినావు? కరెక్ట్ ఆలోచించి పక్క ఆన్సర్ చెప్తే నీకు తెలివి ఎక్కువ అని చెప్పి అర్థమైపోతుంది. ఆన్సర్ నోట్లోనే ఉంటుంది. మళ్ళీ కూడా చెప్తున్నా, ఇంట్లో ఎవరు లేనప్పుడు బట్టలు వేసుకోకుండా ఉంటామా? ఇంట్లో ఉండొచ్చు, బట్టలు చెప్పులు వేసుకొని బయటకు వస్తాం. ఫోన్ బయటకు వచ్చేటప్పుడు ఏం చేస్తావు అని చెప్పి అడిగిన నేను. ఆన్సర్ అందులో ఉంది. నువ్వు ఇంట్లో ఎవరు లేనప్పుడు బయటకు వస్తావు కదా, వచ్చేటప్పుడు ఏం చేసి బయటకు వస్తావు? ఏమో తెలియదు నాకు. ఏం చేయవును? చెప్పులు వేసుకుని బయటకు వచ్చేస్తా. అంతే, కరెక్ట్ ఆలోచించు. అంతే, కరెక్ట్. మీకు తెలుసా ఆన్సర్? నరేందర్ బబ్లు మీకు తెలియదు? అందరు అదేనా? నేను చెప్పాలి ఆన్సర్? నవ్వద్దు, లాక్ వేసి పోతాం. బయటికి పోయేటప్పుడు ఇల్లు తాళం వేసే కదా పోతాం. నాకు నవ్వు రాలే అసలుకి. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ నేను. అందుకే ఇప్పుడు అంత మంచి ఆన్సర్. సరే, ఓకే, ఇప్పుడు నువ్వు అడుగు. నేను అడగను, నా దగ్గర లేవు ఇప్పుడు. ఓకే, సరే. ఆ మొత్తానికి అయితే ఒప్పుకున్నావు నువ్వు ఎర్రి అని చెప్పి. నువ్వు మన ఇంటర్వ్యూ ద్వారా ఒప్పుకున్నావు, ఎందుకంటే ఆ చెప్పేవన్నీ ఫేక్, అన్ని అబద్ధాలే. కేవలం కంటెంట్ కోసం ఇలాంటి వీడియోలు చేస్తావు, జనాలను అందరినీ పిచ్చోళ్ళని చేస్తావు, ఫాలోవర్స్ ని పెంచుకున్నావు, అర్థమైందా, పైసలు సంపాదించుకుంటున్నావు, ఇవన్నీ ఒప్పుకున్నావు కదా. ఒప్పుకున్నావా లేదా? ఫాలోవర్స్ మా దేవుళ్ళు, దేవుళ్ళు అంటూ చేసేది చేస్తున్నావు. ఫాలోవర్స్ కోసం, ఫాలోవర్స్ ఆర్ లైక్ చెప్పిన గాడ్ అని, సపోర్ట్ కావాలి అని. వాళ్ళ వల్లనే పైసలు వస్తున్నాయి. పుస్తకం వాళ్ళు అన్ఫాలో చేస్తే అది లైట్. ఓకే, లైట్ అంటే ఇప్పుడు ఇంకొక సర్ప్రైజ్ రాబోతుంది. నవ్వుతున్నావు? నీకే సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా నేను. ఎవరు సర్ప్రైజ్? ఉన్నది ఎవరు? నిజం? నిజంగా? నాకా? ఎస్. ఎవరు? చూపిస్తా. మేబీ ఇప్పటిదాకా నుంచి అంటున్నావు కదా నా బాయ్ ఫ్రెండ్ ఏది, నా బాయ్ ఫ్రెండ్ ఏది అని చెప్పి. సో డైరెక్ట్ నా స్టూడియోకే తీసుకొచ్చిన. ఇప్పుడు అందరికి నేను చూపిస్తాను బాయ్ ఫ్రెండ్ ని. మజా కాడకు. సో వెల్కమ్ చేద్దాం అండి ఫ్రెండ్ ని. బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్. సో డక్ 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 వస్తున్న భయం అవుతుందా? అట్లేం లేదు, కానీ నాకు బాయ్ ఫ్రెండ్ లేడు కదా. నువ్వు ఎవరిని పిలిచినావు అన్నది ఒకటి ఉంది అట్లా నాకు. మహా నటి. నిజంగా బాయ్ ఫ్రెండ్ లేడు ఉంది పెట్టేసి సర్నా. సో నేను తర్వాత చూపిస్తా. సో ఎవరు కాదు, ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసేది నీ ఫ్రెండ్ ఏ తను. సో నీకు ఇష్టమైన వ్యక్తి తను కూడా. సో షీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్ అండ్ విరాట్ కోహ్లీ టయాట్ ఫ్యాన్ అనమాట. సో అర్థమైందా ఎవరు? ఒకసారి వెల్కమ్ చేద్దామా? ఓకే. సో బార్బీ శృతి, సో లెట్స్ వెల్కమ్. సో మీ ఫ్రెండ్ సడన్ గా వస్తున్నావు అని చెప్పి నేను సో తనని పిలవడం జరిగింది. సో హాయ్. సో సర్ప్రైజా? ఎన్ని డేస్ అని కలవక ఇద్దరు? టూ డేస్ ఎగో. సో టూ డేస్ ఎగోకే అంత ఓవర్ యాక్షన్. టూ డేస్ ఎగోకే ఇట్లా వచ్చి ఇట్లాగులు ఇవన్నీ ఓవర్ యాక్షన్. మళ్ళా మీరు పిలిచినప్పుడు చెప్పలే కదా ఏముంది అని. అయితే నేను ఫస్ట్ టైం నేను సపరేట్ గా ఇంటర్వ్యూ పిలిచిన. సో అదే టైంకి నిన్ను కూడా ఇంటర్వ్యూ పిలిచిన నేను. సో ఇద్దరిని కలిపి ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి అనుకున్నా. సరే, అన్ని పక్కన పెడితే నీ ఫ్రెండ్ పక్కనే ఉంది. సో నీ గురించి నీ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను ఫస్ట్. ఓకే, ఓకేనా? సో ఏదైనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అగ్రీ చేయాలి. సో శృతి, వాస్తవాలు చెప్పాలి. మీ ఫ్రెండ్ చేసే వీడియోలో నీకు మంచి అనిపిస్తుందా, చెడు అనిపిస్తుందా? ఇప్పుడైతే ఆపేసింది కదా. అది కాదు, ముందున్న వీడియోస్ చెప్పు. కొంచెం నెగటివ్ ఉంది. 1% నెగటివ్ ఉందా అందులో? 50% విన్నావా? ఇప్పటిదాకా ఏమన్నాను? నాకు అర్థం అవ్వలే. ఈ కంటెంట్ బంద్ చేయది ఇచ్చుడు. సో నువ్వు మీ ఫ్రెండ్ చేసే వీడియోలు మంచిగా ఉంటాయా, చెడ్డగా ఉంటాయా, ఎలా ఉంటాయా అని అడిగితే, సో తను ఏం చెప్పిందో నువ్వు విన్నావు. 1% బాగాలేకుంటుందా, లేకుంటే మొత్తానికి బాగుండదు అంటే 50% ఇప్పుడు గురించి చెప్తుంది. 50% బాగుండదు అని చెప్పి తను చెప్తుంది. ఇప్పుడు కాదు, ఇప్పుడు నువ్వు బంద్ చేసి 1 మంత్ అవుతుంది కదా. 1 మంత్ మ్యాక్స్, ఒక 2 మంత్స్ ఎగ్జాక్ట్. ఆ వీడియోల వల్లనే ట్రోలింగ్ బాగా ట్రోల్ అయినా బాగా పేరు వచ్చింది. సో మాటలు ఎట్లా అనిపిస్తుంటే నీకు? అసలు మేము మాట్లాడుకోము ఎక్కువ. నీకు అర్థమైందా నేను చెప్పింది? మీరు రీల్స్ గురించి మాట్లాడుతున్నారు, వీడియోస్ గురించి కొంచెం ట్రోలింగ్ టైప్ లో ఆమె అలాగే మాట్లాడుతూ ఉంటది, కొంచెం బోల్డ్ గా. బోల్డ్ అయితే మాట్లాడుతుంది, కానీ బయట లైఫ్ లో అయితే ఆమె అట్లా ఉండదు. నార్మల్ సింపుల్ గా ఉంటది అందరిలాగా, కానీ వీడియోస్ లో మాత్రం అలా మాట్లాడుతుంది. సో నిజంగా ఎప్పుడు నీకు ఏమనిపించలేదు ఎప్పుడు చూస్తే? ఇప్పుడు ఆమె ఆఫ్ చేసేసింది ట్రోలింగ్ ఇంకా ముందు అంటున్నాను. అప్పుడు ఆమె నాకు తెలియదు కదా, నేను కూడా ఆమెకు తెలియాలి. ట్రోలింగ్ అప్పుడు ఆమె నాకు తెలియదు, నేను ఆమెకు తెలియదు. అదే నీకు చెప్తున్నా. సో వీడియోస్ చూసినప్పుడు
అంటే నేను నీ ఫ్రెండ్ కూడా ఎందుకు పిలిచిన అంటే ఆడపిల్లల వీడియోస్ చేస్తున్నావు, సో ఇంకో ఆడపిల్ల నుంచి ఆన్సర్ ఉంటేనే బాగుంటుంది, నేను చెప్తే గలీజ్ ఉంటుందని చెప్పి కూడా ఆమె పిలవడం జరిగింది. సో ఆమె నోటి నుంచే విందాం నువ్వు చేసే ఆణిముత్యాల పనులన్నీ, నువ్వు మాట్లాడే మంచి మాటలు, సో చాలా నీట్ మాటలు. నెక్స్ట్ లెవెల్ ట్రోల్ అయింది ఆర్సీబీ అప్పుడు వరస్ట్ గా. మనం చక్కగానే పక్కన మీద మాట్లాడాలి, మస్త్ వరస్ట్ గా అయింది. ఇంకా అది కూడా చాలా బ్యాడ్ ట్రోల్స్, ఆంటీస్ కూడా ట్రోల్ చేసినారు ఆమె వరస్ట్ గా. ఇప్పుడు రీసెంట్ గా కూడా చేయలేదు శృతి. అది తెలుసు, అవన్నీ నేను అడుగుతా, ఫస్ట్ నీ గురించి చెప్పు. ఇమే మాట్లాడే మాటలు నీకు ఎప్పుడన్నా అనిపించినా గలీజ్ గా? ఆమె నాతో ఎప్పుడు అట్లా మాట్లాడలేదు, వీడియోస్ లో వీడియోస్ లో అట్లా మాట్లాడింది. కొంచెం అది కొంచెం అలాగే అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది కదా. ఇంకా ట్రోలింగ్ అది ఇంకా ఆమె పర్సనల్ లైఫ్ నేను చెయ్యకో నేను చెప్పలేను కదా, నేను ఆమె ఇంట్లో మనిషిని కాదు కదా. మొన్న చెప్పాను, లేదు ఇట్లా నెగిటివ్ వెళ్ళడం కన్నా పాజిటివ్ వెళ్ళడం బెస్ట్, తీసేసాయని చెప్పి చెప్పాను. అన్ని తీసేసింది, అన్ని ఇంతకు ముందు ఉండే వీడియోస్ తీసేసింది, ఇప్పుడైతే మొత్తానికి స్టాప్ చేసేసింది అమ్మ ట్రోలింగ్స్ కూడా మొత్తం. ఇప్పుడు అన్నీ స్టాప్ చేసేసింది. సరే మీ ఫ్రెండే చెప్తుంది పక్కన కూర్చొని, అంటే నేనే నీకు అడుగుదాం అనుకున్నా, ఆన్సర్ నేనే ఇద్దాం అనుకున్నా, కానీ నేను చెప్తే గలీజ్ ఉంటుంది, ఒక ఆడపిల్ల చెప్తే నీకు అర్థమవుతాయి అని చెప్పి కూడా ఆమె వర్షన్ నువ్వు విన్నావు. నిజంగా ఇప్పటికన్నా చెప్పు, సరే అయిపోయింది, నువ్వు ఆ వీడియోస్ బంద్ చేసినావు, ఓకే ఫైన్. అది సో నువ్వు చేసిన వీడియోలు నీకన్నా మంచిగా అనిపించినాయి వాస్తవంగా? ట్రోలింగ్ యాక్టింగ్ దట్స్ ఇట్, ట్రోల్ చేసినా ఫేమస్ అయినా వాళ్ళు ఇక్కడ ఉన్నా ఒక్కను ఫేమస్ అయ్యి ఇక్కడ వచ్చినా నేను సిగ్గువా ఇఫ్ ఐ పోస్టెడ్ నేను ఒక రీల్ పోస్ట్ చేస్తే రైట్ నౌ నార్మల్ గా తిన కొలాబరేషన్ ఇస్తున్నా నేను, లాక్స్ లో వెళ్ళిపోతుంది. ఇఫ్ షీ పోస్టెడ్ అ రీల్ అదేం పోదు బికాస్ ఆఫ్ ఫేమ్. ఆ ఫేమ్ ఎట్లా వచ్చిందని చెప్పి అడుగుతున్నాను నీకు నేను. ఆల్రెడీ బతలిప్పి చేసిన వీడియోకు 1 మిలియన్ వస్తే కూడా అది కూడా ఫేమస్ అయ్యేదో హీరోయిన్ అయిపోయినని ఫీల్ అయిపోతున్నాను నీకు. అది ఆల్రెడీ నేను చెప్పిన, ఫేమ్ వస్తే నెగటివ్ వే లోనే ఫేమ్ వస్తుంది. ఫస్ట్ క్లారిటీగా అర్థం కావాలి నేను అడిగింది. అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సో నువ్వు చేసే వీడియో నిన్ను చూసి కూడా ఫాలో కొట్టలే నేను ఏమైనా చేయని, రీచ్ వచ్చింది కదా ఎట్లా వచ్చింది, నా మాటలకు వచ్చింది. ట్రోలింగ్ అప్పుడు వచ్చింది నాకు, రీల్ ప్రమోషన్స్ అప్పుడు రాలేదు. నేను ఎప్పుడైతే క్రికెట్ లోకి వచ్చినా నా ఫాలోవర్స్ అందరు ఆగిపోయినారు, నా ఫాలోయింగ్ ఏం రాలేదు అప్పుడు. ఆబ్వియస్ గా నేను చేసింది కరెక్టే, నేను ఎంటర్టైన్మెంట్ కోసమే చేసిన. ఓకే, సో అలాంటి మాటలు మాట్లాడితే ఎంటర్టైన్మెంట్ నిజంగా చెప్తున్నా నేను. అంటే ఇప్పుడు లాస్ట్ లో చెప్దామని చెప్పి నేను అడిగిన, నేను ఆ నీ వీడియోస్ చూస్తూ ఉంటే ఫ్యామిలీ చూడాలన్నా, ఒక ఆడపిల్ల చూడాలన్నా, ఆ చిన్నపిల్లలు చూడాలన్నా, అసలు ఏందిరా ఈ ఆడపిల్లల బతుకులు అన్నట్టు చేస్తున్నావు నువ్వు బయట ఈ సమాజానికి అని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. ఇలాంటి దాళ్ళ వల్లనే సర్వనాశనం అవుతుంది అని చెప్పి కూడా అంటున్నారు. నాలాగా లాక్స్ మెంబర్స్ ఉన్నారు ఇన్స్టాలో, నేను ఒక చిన్న ఆంట్ ఆల్రెడీ చెప్పినా నీకు. నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అబ్బా, జస్ట్ నేను ట్రోలింగ్ మాటల గురించి మాట్లాడుతున్నా, బట్టల గురించి కాదు. ట్రోలింగ్ మాటలే దాని వల్ల నాకు ఫేమ్ వచ్చింది. తర్వాత నేను క్రికెట్ లోకి వచ్చినప్పుడు ఏం రాలేదు నాకు, నార్మల్ అయిపోయింది అంతే. నార్మల్ అయిపోయింది అంటే జనాల వర్షన్ నేను చెప్తున్నా, అంటే నీకేం తెలియదు కదా, నువ్వు సిటీలో ఉంటాను చెప్పిన కదా, సో నీకేం తెలియదు జనాల వర్షన్ ఏమున్నా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ట్రోలర్స్ ఉన్నోళ్ళని వాళ్ళని ట్రోల్ చేసి ఫేమస్ కావాలి, అది కూడా నిజంగా చెప్తున్నా. నీ రీల్స్ ఉంటాయి కదా, నేను చూడాలన్నా కూడా పక్కన ఎవరన్నా ఉన్నారా లేదా అని చెప్పుకుని చూడాల్సిన సిచ్యువేషన్ నీ రీల్స్ నేను చూసిన. చూడకండి, బ్లాక్ చేసుకో చెప్తున్నా. అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు అని చెప్పి నేను అడుగుతున్నా. నేను ఏం చెప్తున్నా, బ్లాక్ చేసుకో, నేను చూడు అంటున్నా. నేను నీకే చెప్తున్నా, సమాజం గురించి మాట్లాడతాను ఒక్కదానివే. సమాజం కి నేను ఎందుకు ఆన్సర్ ఇస్తా బా, నా ఫాలోవర్స్ కి ఆన్సర్ ఇస్తా. నాకు ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు, నా ఫాలోవర్స్ అట్లా లేరు కదా, అడిగితే అన్ని ఫాలోవర్స్ అన్ని ఇప్పి చూపిమంటారు చూపిస్తా. నా ఫాలోవర్స్ అట్లా లేరు, ఒకవేళ ఇప్పి చూపిమంటే నా ఫాలోవర్స్ అట్లా లేరు, లేరు నా ఫాలోవర్స్. అట్లా ఉన్న వల్ల అసలు ఇట్లాంటి వల్ల ఫాలోనే అవ్వరు కదా. నేను ఫాలో అయిందో మంచి నీట్ గా ప్రొఫెషనల్ గా 1 మంత్ బ్యాక్ నేను వీడియోస్ తీసేసిన, అన్ఫాలో అవ్వాలి కదా అందరు, అవ్వాలి కదా. ఫేమ్ అయినో అంత అయిపోయిన తర్వాత ఇంకా పెట్టుకుంటే లాభం ఏంది, తీసేస్తే లాభం ఏంది. సరే అన్ఫాలో అయితే అవ్వాలి కదా. నిజంగా నిజంగా చెప్తున్నా, నాకు తెలిసి ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి అమ్మాయిని నేను. అంటే ఎట్లా ఇట్లా ఏదో ఫేమ్ కోసం అన్ని చూపించుకొని వీడియోలు చేసి ఇంత మంది ఫేమ్ అయిన తర్వాత
అన్ఫాలో చేసి ఇంత మంది ఉన్నారు ఇన్స్టాలో, ఇంతమంది అమ్మా లాక్స్ లాక్స్ ఉన్నారు వాళ్ళకి ఫాలోవర్స్ అయితే, వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఉన్నారు ఇన్స్టాలో. నేను అట్లా కాదు, వాళ్ళు మీ ఇంటర్వ్యూకి రారు, నేను వచ్చిన అంతే. ఎందుకు రారు నా ఇంటర్వ్యూకి? వాళ్ళ ఇష్టం, వాళ్ళు రారు అంతే. ఓకే, సో సరే నీ ఫ్రెండే ఒప్పుకుంది నువ్వు వేషం.